నమస్తే, లక్ష్మీ దూలాల గుడి గంటల ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో ఆవు పేడతోటి జీవామృతం ఎలా చేయాలి, ఆవు పేడతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మన చెట్లకు పచ్చగా ఆరోగ్యకరంగా పెరిగే జీవామృతం ఏ విధంగా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి కావాల్సినవి ఏమేమి కావాలో చెప్తాను, పదండి. ముందుగా మనం ఆవు పేడ తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి. నేనైతే నాకు ఒక అర కేజీ అంత పేడ దొరికిందనమాట. దాంట్లోకి 150 గ్రాముల శనగపిండి కలుపుతున్నాను. 150 గ్రాములు బెల్లం బాగా మెత్తగా పౌడర్లా చేసుకొని దీంట్లోకి కలిపేసుకుంటున్నాను. కుదిరిన వాళ్ళు ఆవు పంచకం కూడా, ఆవు పాలు కూడా కలుపుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర వీటితోటే నేను తయారు చేసిన జీవామృతం. ఈ విధంగా మనం 3 బెల్లం శనగపిండి ఆవు పేడ కలిసేటట్లు బాగా తిప్పుకోవాలి. క్లాక్ వైజ్గా తిప్పుకుంటూ ఉండాలండి. దీంట్లోకి 1 కుప్పెడు పుట్టమన్ను వేసుకోవాలి. మనకి పుట్టమన్ను దొరకదు కాబట్టి టౌన్లో ఉన్న వాళ్ళకి కుండీలో ఉన్న మట్టి అయినా తీసుకోవచ్చు, లేదు వర్మీ కంపోస్ట్ అయినా తీసుకోవచ్చు అండి. నేనైతే ఎర్రమట్టి తీసుకున్నాను. 3-4 కలిపిన తర్వాత ఈ విధంగా నీళ్లు పోసి మనం ఈ 4 మిశ్రమము వాటర్లో డైల్యూట్ అయ్యేదాకా కలుపుకోవాలి. మనం దీనిని ఎంత మంచిగా కలుపుకోవడం మూలాన మనకి ఈ జీవామృతం అంత మంచిగా తయారవుతుంది. ఇది కొంచెం టైం ప్రాసెస్ అండి, ఈజీ కానీ టైం ప్రాసెస్. మనం ఇప్పుడు తయారు చేసుకున్నది ఒక 5 or 7 డేస్ తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోవడం వలన మన చెట్లు ఎంతో ఆరోగ్యంగా పచ్చగా పండ్లు కాయలతోటి మన మిద్దె తోట ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా నీటిలో కరిగేటట్లు మనం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీనిపైన క్లాత్తో కానీ ఏదైనా మూత కానీ పెట్టుకోవచ్చండి. క్లాత్ కప్పుకుంటే ఇంకా మంచిది. నేను గాలికి ఎగిరిపోతుందని చెప్పేసి ఈ విధంగా ప్లాస్టిక్ మూతని పెట్టాను. ఇది ప్రతిరోజు ఉదయము సాయంత్రం మనం ఒక కర్ర సహాయంతో తిప్పుకోవాలండి. నేను 2nd డే వచ్చాను. 2nd డే మార్నింగ్ ఈ విధంగా పైన పేడలాగా తయారవుతుంది. ఎక్కువ స్మెల్ అయితే ఏమీ రాదండి. పేడ స్మెల్ అనుకుంటాం కదా, అంత ఎక్కువ ఏమీ రాదు. ఈ విధంగా క్లాక్ వైజ్గా ఒక స్టిక్ తీసుకోవాలి. సాధ్యమైన వరకు కరెంట్ యూజ్ చేస్తే మంచిది. నేనైతే ఇది 5th డే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అలానే కలర్ పెట్టుకోవాలి. నేను ఇది 5th డే మార్నింగ్ చెట్లకు పోయడానికి తయారు చేస్తున్నాను జీవామృతం. ఇది మూలాన మన చెట్లు ఎంతో ఆరోగ్యకరంగా తయారవుతున్నాయి. ఇది 1:5 రేషియోలో పోసుకోవచ్చండి. అందుకని నేను ఇది 2 లీటర్స్ 2.5 లీటర్ అయింది కదా, దాన్ని 20 లీటర్ బకెట్లో కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ని కలుపుకొని మనం చెట్లకు పోసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. డైల్యూట్ చేయడానికి నేను 20 లీటర్ బకెట్ కొంచెం వెళ్తుగానే పట్టేసుకున్నాను. మన చెట్టు ఇది చూస్తున్నారు పల్చగా. ఇది మామూలుగా అయితే వడకట్టుకోవచ్చు, కానీ ముందే మనం పిండి ఇవన్నీ నీటి కలుపుకోవడం వలన వడకట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. చెట్టుని అవసరాన్ని బట్టి ఒక్కొక్క చెట్టుకి, చిన్న చెట్టుకి 1.5 లీటరు, పెద్ద చెట్లకి 2 లీటర్ నుంచి 4 లీటర్ల దాకా మన పాదును బట్టి మనం ఈ సొల్యూషన్ని ఇవ్వాలండి, జీవామృతాన్ని. ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడే బెండ అవన్నీ పూత కాయ దశలో ఉంది కదా, ఈ దశలో ఇవ్వడం మూలాన చెట్టుకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. అందుకని మనం ఈ టైంలో చేసుకోవడం చాలా మంచిది. వర్షాలు వచ్చేటప్పుడు ఇలాంటివి చేసుకోకుండా ఉండడం మంచిదండి. వర్షానికి మళ్ళీ కొట్టుకుపోతాయి కదా, అందుకని కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత సాధ్యమైనంత మటుకు ఎర్లీ మార్నింగ్ ఇచ్చుకుందామండి. లేదు అంటే ఈవినింగ్ టైంలో మనం ఇవ్వాలి ఈ జీవామృతం. నేనైతే మ్యాంగో చెట్టుకి 4 లీటర్లు ఇస్తున్నాను. నాకు చాలా ఇష్టం ఈ మ్యాంగో చెట్టు. కాయలతో పాటు మనం ఈ ఆకుల్ని పండగల ప్రతి పండగకి దీన్ని గుమ్మాలకి వాడుకోవడానికి, కట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు తోరణాలుగా. అందుకని ప్రతి మిద్దె తోటలో ఒక మామిడి చెట్టు ఉండడం చాలా మంచిది. ప్రతి చెట్టుకి
చెట్టుని బట్టి కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలండి. ఇలాంటివి మనం సొంతగా చేసుకోవడం వలన చాలా ఆనందంతో పాటు మనకి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మనమే, కూరగాయల పంటని మనమే పండించుకునే వాళ్ళం అవుతామండి. మిద్దె తోటలో నేను కరివేపాకు కూడా ఇస్తున్నాను. కరివేపాకు కూడా మేమైతే బయట కొనట్లేదు, కరివేపాకు కారం ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటాము, తయారు చేసుకుంటూ ఉంటాను. ఇది మందారం. ఈ విధంగా ప్రతి చెట్టుకి మనకు దానికి కావలసిన రేషియోలో ఇస్తూ ఉండడం, కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు. ఇది క్రోటాన్ అండి. ఈ విధంగా ప్రతి మొక్కకి మనం తయారు చేసుకున్న జీవామృతం ఇవ్వాలి. ఇది సీతాఫలం. సీతాఫలానికి ఇప్పుడే పూత వచ్చింది. మొన్న సమ్మర్లో కొంచెం వచ్చి పాడైపోయింది, అందుకని సీతాఫలం చెట్టుకు కూడా ఒక 2 లీటర్లు జీవామృతాన్ని ఇస్తున్నాను. చూసారు కదండి ఏ విధంగా జీవామృతం తయారు చేసుకోవాలో, అదేవిధంగా మీరు కూడా మీ టెర్రస్ గార్డెన్ కావలసిన జీవామృతం మీరే తయారు చేసుకోండి. ఆరోగ్యకరమైన చెట్లని పెంచుకొని మనం ఆరోగ్యంగా ఉందామండి. ఇలాంటి పచ్చని చెట్లని పెంచి కాలుష్యరహిత వాతావరణాన్ని మన పిల్లలకి అందచేద్దాం. మన ఆచారాలు మన పిల్లలకి అలవాటు చేద్దాం.